విశాఖపట్నం సింహాచలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వారంలో వైకుంఠ వాసునిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం కల్పించిన అనంతరం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఉత్తర ద్వారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక క్యూలైన్లు సిద్ధమయ్యాయి. వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశిగా మనమందరం కూడా భగవంతుణ్ణి ఆరాధించే ఒక గొప్ప దివ్యమైన రోజు. ఈరోజు సమస్త దేవతలు ముక్కోటి దేవతలు ఆ శ్రీమన్నారాయణ్ణి ఉత్తర ద్వారం గుండా దర్శించే ఒక గొప్ప పర్వదినమైన రోజు ఈరోజు. అలాంటిది వైకుంఠ ఏకాదశి నాడు సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకుని ముందుగా భక్తులందరికన్నా ముందు ఈ దర్శనం అనేది విశాఖ శ్రీ శారదాపీఠానికి దొరకడం అనేది చాలా భాగ్యం. భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఆ మహావిష్ణువు ప్రతి ఒక్కరిని అనుగ్రహించాలి. ఈ కరోనా బారి నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు రక్షించాలని మనస్ఫూర్తిగా అప్పన్న బాబుని ప్రార్థించాం. నారాయణ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య అనుగ్రహం రోజు ముక్కోటి ఏకాదశి దర్శనం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా జరగడం జరిగింది స్వామి. అందుకు సింహాచలం దేవస్థానం ఈవో గారికి మరియు కార్యవర్గానికి చాలా చాలా బాగా కృషి చేసి ఈ వైభవాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే జనాలు ఆశించినంతగా రాకపోవడానికి కారణం కరోనా ఉండడం వల్ల కొంచెం జనాలు అయితే తగ్గడం జరిగింది. కానీ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. రేపు భోగి కనుక జనాలందరూ స్వామి భక్తులందరూ వచ్చి స్వామివారి సేవలో పాల్గొని కరోనా నిబంధనలను పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అద్భుతంగా ఏర్పాట్లు అయితే సింహాచలం దేవస్థానం చేయడం జరిగింది. కనుక భక్తులందరూ వచ్చి స్వామి సేవలో తరించాలని ప్రార్థిస్తున్నాం. శ్రీచందన పెరుమాళ పీఠం రాజస్వామి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిమాచలంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి యొక్క దేవస్థానంలో ఒక భద్రతా ఏర్పాట్లు దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి యొక్క ఎవరైతే భక్తులు వచ్చేటువంటి వారికి ఇబ్బంది కలగకుండా అలాగే ఎటువంటి యొక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తుని జాయింట్ ఆర్డర్ ట్రాఫిక్ మరియు క్రైమ్ లింక్స్ తరఫున వేయడం జరిగింది. వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ టూ పద్ధతి పాటించాలని, కోవిడ్ నియమాలని పాటించాలని, భౌతిక దూరం టూ లైన్లో మెయింటైన్ చేయాలని చెప్పి దర్శనం కూడా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. వెహికల్ పార్కింగ్ సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ పాటించాలని సందర్భంగా కోరుతున్నాం.